Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP adhineta maji mukhyamantri Chandrababu gariki swayana personal assistant Srinivas itaniti meda daadu chesaru telugu desam party ki sambandhinchinatundi kontha mandi nayakula meda IT daadulu jarigayi okka Chandrababu naidu personal assistant daggarne diary lo ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎంతెంత వచ్చింది, డాక్యుమెంట్స్తో సహా మొత్తం ఐటీ దాడుల్లో దొరికిపోయినారు. ఉదయం లేచి చంద్రబాబు పక్కనే ఉంటాడు ఆయన బిఏ పర్సనల్ అసిస్టెంట్. దీని మీద ఐటీ వాళ్ళు నిన్న వెల్లడించడం జరిగింది. 2 ఎకరాల ఆసామిని నేను ప్రజల మనిషిని అని చెప్పుకుంటుండేది. మేము మొట్టమొదటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, అందరం కూడా చంద్రబాబు గత పరిపాలన అంతా అవినీతిమయం, మరలా 5 సంవత్సరాలలో కూడా అవినీతి విలయతాండవం చేస్తా ఉంది, కోట్లకు పడగలెత్తాడు, 2 ఎకరాల ఆసామి 4 లక్షల కోట్లకు పడగలెత్తాడని చెప్పేసి మేము రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అది ఈరోజు ఈ ఐటీ దాడుల్లో నిజమైంది. మొట్టమొదటి నుంచి మేము ఏ ఆరోపణలైతే చేస్తూ వచ్చామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. వ్యవస్థలను తారుమారు చేయడంలో చంద్రబాబు చాలా పెద్ద దిట్ట. ఈరోజు ఒక పిఏ దగ్గర దాదాపు 85 లక్షల నగదు పట్టుకున్నారు, 71 లక్షలు విలువ చేసే ఆభరణాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా పిఏ దగ్గర దొరికినాయి. డైరీ ఒకటి దొరికింది, అవన్నీ కూడా లెక్కలేస్తే 2000 కోట్లు. ఈరోజు ఎక్కడ దాచిపెట్టినా దాగు, భగవంతుడనేవాడు ఉన్నాడు, పైన చేతి చూస్తా ఉన్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కయ్యి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు, జైల్లో పెట్టించారు 16 నెలలు. మా జగన్మోహన్ రెడ్డి గారు మత్సల్లేని నాయకుడు, కడిగిన ఆణిముత్యం, తలెత్తుకుని తిరిగాడు. మీరు జైల్లో పెట్టించినా కేసులు పెట్టించినా మీరు కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఒకటై కేసులు పెట్టినా ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ప్రజల్లో తిరిగాం, పార్టీ పెట్టాం, ప్రజల్లోకి వెళ్ళాం, చంద్రబాబు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, పట్టాభిషేకం చేశారు, మీ భోగోత్తం బయటపడిపోయింది. దాదాపు 2000 కోట్లు ఒక పిఏ దగ్గర దొరికినాయనంటే విత్ డాక్యుమెంట్స్, గోల్డ్ దొరికింది, డబ్బు దొరికింది. ఐటీ వాళ్లే ప్రకటించారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లేదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా వేయాలి, తేల్చాలి, ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. 2000 కోట్లే కాదు, అది 5000 ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోబడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ దగ్గరనే 2000 కోట్లు దొరికింది అని అంటే డాక్యుమెంట్స్ కానివ్వండి, నగలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఇంకా ఎంతమంది దగ్గర ఎంత దాచిపెట్టున్నాడో, అందులో ఆయన చుట్టూ ఉండేదంతా కోటీశ్వర్లే, పడగలెత్తిన కోటీశ్వర్లు, చిన్న చిత్తగా వాళ్ళు కాదు.